అడవంతా కోలాహలంగా ఉంది ప్రతీ నెల చివరి రోజున అడవిలో సభను ఏర్పాటు చేస్తారు ఆ సభకు అన్ని జంతువులు పక్షులు తప్పనిసరిగా హాజరవ్వాలి అడవిరాజు సింహం ఆ సభకు అధ్యక్షత వహిస్తాడు ఏనుగు ఏనుగుడ్లగూబా సభను నిర్వహిస్తారు ఆ నెలలో జరిగిన విషయాల్ని చర్చించుకుంటారు ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది కోయిల్లు ప్రార్థనా గీతంతో సభ మొదలైంది కిందటి నెలలో వాళ్ళు చర్చించుకున్న విషయాలను క్లుప్తంగా చదివింది గుడ్లగూబ ఇక చర్చ మొదలు పెట్టవలసిందిగా సింహం సైగ చేసింది మహారాజా మానవులు అడవుల్ని నరికివేయడంతో మాకు నివాస స్థలం చాలా తగ్గిపోయింది నీటి వనరులు కూడా ఇదివరకట్లాగా లభించడం లేదు పిల్లలు నీటి కొరకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆకలికి తట్టుకోలేక యువ ఏనుగులు గ్రామస్తుల పొలాల్ని తినేస్తున్నాయి దానితో ప్రజలు వాటిని క్రూరంగా శిక్షిస్తున్నారు అంటూ ఏనుగుల గుంపు నాయకుడైన ముసలి ఏనుగు విన్నవించుకుంది అవును మహారాజా దీనిపై మీరు చర్య తీసుకోవాలి అంటూ ఏనుగుల గుంపు ఏకకంఠంతో గీంకారించాయి మహారాజా ఇదివరకు వంద ఎకరాలు ఉన్న మన అడవి ఇప్పుడు నలభై ఎకరాలైంది మాకు నివాసయోగ్యమైన చెట్లు లేక అడవికి దగ్గరలో ఉన్న మైదానంలో రోడ్డు పక్కగా ఒక పొదమాటునున్న గుంటలో మా చెల్లెలు గుడ్లు పెట్టింది ఆహారానికి వెళ్ళి వచ్చేసరికి ఒక సునకం ఆ గుడ్లని నోటలా కరుచుకొని పోయింది అది చూసిన మా చెల్లెలు ఆనాటి నుండి ఆహారం మాని రోధిస్తుంది అలా చెబుతూ గుడ్లగూబా కన్నీరు కాల్చుకుంది దానికి చూసి మిగతా పక్షులు కూడా కళ్ళు తుడుచుకున్నాయి అంతలో ఖడ్గమృగం లేచి మహారాజా మేము ఎవరికి ఏ హాని చేయము అలాంటి మమ్మల్ని మా కొమ్ములు కోసం కాల్చి చంపేస్తున్నారు మానవులు ఇదివరకు వేళ్ళలో ఉండే మా సంఖ్య పదుల్లోకి వచ్చింది మా అన్నదమ్ముల్ని కోల్పోతున్నాం ఇక చెప్పలేక కోలబడిపోయింది మహారాజా మా చర్మంతో సంచులు చేసుకోవడానికి బోరియల్లో దాగిన మమ్మల్ని వేట కుక్కల ద్వారా బయటికి లాగించి మరీ వేటాడుతున్నారు ఆ మనుషులు చివరికి చిన్న పిల్లల్ని కూడా వదలడం లేదు పిల్లల్ని పోగొట్టుకున్న ఒక కుందేలు తల్లి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది జంతువులు పక్షులు అలా వాళ్ళ బాధలు చెప్తూ ఉంటే వినలేక చెవులు మూసుకుంది సింహం మంత్రివర్యా ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటూ కోతిని అడిగింది సింహరాజు కోతి కొంచెంసేపు ఆలోచించి మహారాజా నిజం చెప్పాలంటే మా జాతి వారు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు అడవిని వదిలి గుడులున్న చోట్లకి వెళ్తున్నారు అలా వెళ్ళిన మా ముదిమనుడు అక్కడి నుంచి ఒక వార్తాపత్రిక తెచ్చాడు అందులో రాష్ట్ర రాజధాని పట్టణంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని ఉంది మనము అక్కడికి వెళ్ళి సభా స్పీకర్తో మన సమస్యల్ని విన్నవించుకుంటే ఫలితం ఉంటుంది అని అంది రాజధాని పట్టణం ఇక్కడికి ఎంత దూరం అక్కడికి చేరుకోవడం ఎలా అనుమానంగా అడిగింది సింహం మహారాజా రాజధాని పట్టణం ఇక్కడికి చాలా దూరం మనం రోడ్ల మీద వెళ్తే ఊరి ప్రజలు మనల్ని తిప్పులు పెడతారు అంది రవాణా శాఖ మంత్రి డేగా మరి దీనికి ఉపాయం లేదా అడిగింది సింహం మనం రాత్రిపూట మాత్రమే ఊళ్ళ పొలిమెర వెంబడి ప్రయాణిస్తే కొంత సమస్య తీరుతుంది అంది మంత్రి కోతి అలా ఒక్కొక్క గుంపు నుండి ఒక్కొక్క ప్రతినిధి ఎన్నుకున్నాయి జంతువులు పక్షులు మొత్తం కలిసి వందకు పైమాటే ఉన్నాయి ఒక మంచి ముహూర్తన రాజధాని పట్టణానికి ప్రయాణం అయ్యాయి ఎవరికంటా పడకుండా నాలుగు రోజులు ప్రయాణించాయి పార్లమెంట్ సమావేశాలు పగటిపూట జరుగుతాయి కనుక చివరి రోజు రోడ్లపైకి రాక తప్పలేదు అన్ని జంతువులు ఒక్కసారిగా రోడ్డు పక్కగా నడుస్తూ వెళ్తుంటే జనం ఆశ్చర్యపోయారు కొందరు కర్రలతో వాటి వెంట పడ్డారు మరికొందరు వాటిపైకి రాళ్ళు విసిరారు ఎన్ని దెబ్బలు తగిలినా ఎవరిని ఏమి అనకుండా తమ దారిని తాము తలదించుకొని నడుస్తూ పార్లమెంటు భవనానికి చేరుకున్నారు ప్రతినిధులు ఇంతలో అన్ని టీవీలో వాళ్ళు ఆ వింతను తమ ఛానల్లో ప్రసారం చేశారు ఆ వింత చూడ్డానికి నుండో ప్రజలు పోగయ్యారు పార్లమెంట్ ప్రాంగణంలోకి అవి అడుగుపెట్టిన వెంటనే వాటిపైకి తుపాకీలు ఎక్కువ పెట్టి నిలబెట్టారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మంత్రి కోతి మేము ఎవరికి హాని చేయడానికి రాలేదు సభా స్పీకర్ గారితో మాట్లాడాలి దయచేసి అనుమతి ఇప్పించండి అంటూ మానవ భాషలో మాట్లాడేసరికి అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయారు నిమిషాల మీద ఈ వార్త స్పీ స్పీకర్ గారికి చేరింది ఆయన మంత్రి కోతిని అనుమతించారు కోతి క్లుప్తంగా తమ సమస్యలను స్పీకర్ గారికి వివరించి మిగిలిన జంతువులు కూడా వారితో తమ బాధను చెప్పుకోవాలనుకుంటున్నాయని చెప్పింది సభలోనే ఉన్న ముఖ్యమంత్రికి విషయాన్ని వివరించారు స్పీకర్ ప్రత్యేక గదిలోకి జంతువుల్ని పక్షుల్ని అనుమతించారు ముఖ్యమంత్రితో సహా మిగిలిన మంత్రులు జంతువుల కష్టాలని విని కలత చెందారు అడవి శాఖ మంత్రిని పిలిపించి అడవుల్ని అనుమతి లేకుండా నరుకుతున్న వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోమని అడవుల చుట్టూ కంచి వేసి జంతువుల భద్రత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని జీవో పంపారు జంతువులు పక్షులు ముఖ్యమంత్రి తదితరులకు ధన్యవాదం తెలిపి తమ అడవికి చేరుకున్నాయి మరుసటి నెల సభలో రాజధానిలో జరిగిన విషయాల్ని గుడ్లగూబ వివరిస్తుంటే మిగిలిన జంతువులు పక్షులు నోనెల్లబెట్టి కళ్ళు ఇంతలు చేసి ఆసక్తిగా విన్నాయి వాటి సమస్యలు తీర్చినందుకు రాజధాని వెళ్ళిన ప పెద్దల్ని అభినందించాయి సింహరాజుకి జేజేలు కొట్టాయి